ప్లాన్ చేసింది వీళ్ళందరూ కలిసి. అందులో ఇతను కూడా ఒక పాత్ర అయి ఉండొచ్చు ఖచ్చితంగా, లేదు అని నేనైతే అనుకో. ఒకటిసారి 83 నుంచి అంటే మీకు అప్పుడు బాగా తెలుసు కాబట్టి 83 నుంచి 94 వరకు చక్రం తిప్పారు తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ అనేది. తర్వాత మీరు అన్నట్టు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఓడిపోయినా 2004లో అనుకుంటా ఒకసారి గెలిచినట్టున్నారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ అంటే ఆ స్థాయి రాజకీయాలు దేవినేని అవినాష్కి వంటపట్టలేదా, చేయలేకపోయారా తండ్రికి తగ్గ కొడుకు? ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయన ఒకసారి కూడా ఎమ్మెల్యే కాకపోవడం, సీట్ ఇచ్చిన వైసీపీ ఆ స్థాయిలో ఫ్యాన్ హవా ఉండి గెలిచినా సరే ఆయన అక్కడ ఓడిపోవడం, ఒక రకంగా టీడీపీ కంచుకోట టీడీపీ బలం ముందు నిలబడలేకపోతున్నారా, తండ్రికి తగ్గ రాజకీయాలు అవినాష్ అక్కడ ఇంకా చేయలేకపోతున్నారా? అంటే నేను చెప్పినట్టు అక్కడ సీటు తెలుగుదేశం అంటే ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు సీటు రాలా, తెలుగుదేశం తరపున ఉన్నప్పుడు ఇతనికి సీటు వచ్చి ఉంటే గ్యారంటీ గెలిచేసాడు. రెండవది నెహ్రూ తెలుగుదేశంలో ఉన్నంతకాలం గెలిచాడు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఒకసారి. వాస్తవంగా నెహ్రూకున్న మనస్తత్వమే అవినాష్కి వచ్చింది, అదే అతన్ని హీరోని చేసింది. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ రెండవ తరం అంటే ఆనాటి నెహ్రూతో తిరిగిన వాళ్ళ కొడుకులు ఈవేళ ఉన్నారు. ఈవెన్ ఆ సీనియర్లు కూడా ఇవాళకి కూడా అవినాష్ నాయకత్వాన్ని అంగీకరించారు. ఒక కడియాల బుచ్చిబాబు, ఆరో సత్యం ఇట్లాంటి వాళ్ళు అందరూ. ఎందుకయ్యా అంటే అతనిలో ఆయనలో ఉన్న క్వాలిటీస్ కొడుకులో చూసుకున్నారు, ప్రాణం పెడతారు వాళ్ళందరూ కూడా. ఏంటంటే